खम्मम जिल्लालो करोना कट्टडि की प्रत्येक चर्यलु चेपट्टिनट्लु डीएचएमओ डाक्टर बी मालती चेप्पारु। खम्मम जिल्लालो रेमडेसिविर ऑक्सीजन कोरत लेदु अन्नारु। एवरू भयपड़वद्दनि चेबुतुन्न मालती तो मा प्रतिनिधि श्रीधर फेस टू फेस। खम्मम जिल्लालो करोना महम्मारी विजृंभिस्तुंदी, विलेतानं चेस्तुंदी, पेद्द एत्तुन पाजिटिव केसुलु नमोदवुतुन्नायि। खम्मम जिल्लालो करोना कट्टडि चेसेंदुकु ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించడం కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల వసూలుకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టింది మనం ఇప్పుడు తెలుసుకుందాం। మనతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాలతి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం। కరోనా కట్టడికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? పాజిటివ్ రేట్ ఏ విధంగా ఉంది? ఒకసారి వారిని తెలుసుకుందాం। మేడం, జిల్లాలో కరోనా పాజిటివ్ రేట్ ఏ విధంగా ఉంది? కరోనా పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామీణ ప్రాంతాలు కూడా కరోనా పెద్ద ఎత్తున విస్తరిస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? सो इपड़ पॉजिटिव रेट 30% उंदी। मनम चेस्तुन्न आरएटी टेस्ट परंग पॉजिटिव केसेस नमोदवुता उन्नाई। अयिते प्राइवेट इपड़ मंडलाल वारीगा पल्लेलकु कूडा विस्तरिंचिंदी, अदि वास्तवमे। दानिकि गानु मनमु गत 10-15 रोजुलुगा हाउस टू हाउस सर्वे चेस्तुन्नाम। हाउस टू हाउस सर्वे चेसि एदैते केसेस माइल्ड, मॉडरेट, सिवियर अने मूडु रकालुगा विभजिंचिनामो, ప్రతి ఒక్క కేసు పాజిటివ్ అని ఐడెంటిఫైన పాజిటివ్ కాకుండా దగ్గు, జలుబు, జ్వరం అంటే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కరోనా కావచ్చు కాకపోవచ్చు। అలాంటి కేసెస్, ప్రతి ఒక్క సింప్టమాటిక్ కేసెస్ కూడా మెడికల్ కిట్, ఆ కిట్ లో యాంటీబయాటిక్ ఉంటుంది, యాంటీహిస్టమైన్ ఉంటుంది, స్టీరాయిడ్ డ్రగ్ ఉంటుంది, తర్వాత యాంటీపైరెటిక్ అని అన్ని రకాల మెడిసిన్స్ కోవిడ్ పేషెంట్ కి ఏవైతే ఇస్తామో అవన్నీ ఉంటాయి। ప్రతి ఒక్కళ్ళకి కూడా కిట్ ఇచ్చేస్తున్నాము। ఆ విధంగా హౌస్ టు హౌస్ సర్వే చేసి ఇప్పటివరకు 10,000 మందిని సింప్టమాటిక్ కేసెస్ ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి కూడా మెడికల్ కిట్ ఇవ్వడం వల్ల ఆ కేసు మోడరేట్ నుండి సివియర్ కి పోకుండా అరికట్టడం జరుగుతది। ఆ విధంగా మనము చాలా కేసెస్ ఎక్కువ ఇబ్బంది పడకుండా, సివియారిటీ లోకి వెళ్ళకుండా కట్టడి చేసి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాము। ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్దెత్తున కరోనా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తామని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నారు, అసలు నిబంధనలు పాటించట్లేదు, రెమిడిసివర్ పేరుతో అయితేనేమి, ఆక్సిజన్ పేరుతో అయితేనేమి, దందా కొనసాగుతుంది అన్నారు। దీని కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఆసుపత్రిలో విజిటింగ్ వెళ్తున్నారు, షరణ్ విజిట్స్ చేస్తున్నారు, మీరు విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ రోగులు మీతో ఏం చెప్తారు? మీరు ఆసుపత్రిలో యజమాన్యాలకు ఏం చెప్తారు? సో అక్కడ సడన్ విజిట్స్ అవన్నీ కూడా హాస్పిటల్స్ ఏవైతే మోర్ దాన్ 50 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారము విజిట్ చేశాను। అక్కడ ఏవేవైతే మనము నిబంధనలకు విరుద్ధంగా ఫైండ్ అవుట్ చేశామో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి సర్క్యులేట్ చేయడం జరిగింది। కాకపోతే ఒకటి ఏంటంటే హాస్పిటల్లో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు, ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేయకుండా మనము హాస్పిటల్ ముయ్యడానికి అవకాశం ఉండదు, కాబట్టి వాళ్ళకు టైం ఇచ్చాము, సర్క్యులర్ ఇచ్చి ఆ టైం ప్రకారం వాళ్ళందరిని డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము। రెమిడిసివిర్ కొంతమందికి అందుబాటులో లేకపోవడం వల్ల, హెట్రో ట్రక్ నుండి డైరెక్ట్ సప్లై లేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగిన మాట వాస్తవమే। అదంతా అధిగమించడం కోసం ఈ రోజు మంత్రి గారే స్వయంగా హెట్రో వాళ్ళతోనే 1500 వైల్స్ తీసుకొచ్చి ఇవాళ స్టాకిస్ ని ఏర్పాటు చేయడం జరిగింది। అదే కాకుండా మనము 46 హాస్పిటల్స్ ఏవైతే ఎంపానెల్డ్ ఉన్నాయో దాంట్లో నుంచి 37 హాస్పిటల్స్ డైరెక్ట్ గా వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా హెట్రో వాళ్ళతోనే ఒప్పందం అయ్యింది। జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు జిల్లాలో ఉన్న మిగిలిన ఆసుపత్రులు ఈ కోవిడ్ రోగులకు వైద్యం చేయడానికి అవసరమైన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా? వాటి ఏర్పాటుకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయడానికి ఏదైతే 320 బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్స్ ఫుల్ అవుతున్నాయి। దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి మనకి, వేరే జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, తర్వాత ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి। మనకి సెపరేట్ హాస్పిటల్లోనే మంత్రి గారి చొరవతో ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నాము, నేచురల్ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, సిలిండర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా, ఈవెన్ ఎంసీహెచ్లో కూడా డెలివరీస్ కూడా మనము పాజిటివ్ కేసెస్ ట్రీట్ చేయడానికి థియేటర్ ఏర్పాటు చేసుకున్నాం, వార్డ్ సెపరేట్ ఏర్పాటు చేసుకున్నాం। 3 రోజుల నుంచి పాజిటివ్ కేసెస్ కూడా నార్మల్ డెలివరీ సెక్షన్స్ కూడా చేశారు మన దగ్గర నిన్న మొన్న, అది కూడా ఏర్పాటు చేసుకున్నాం। గవర్నమెంట్ సైడ్ ఇప్పుడు సత్తుపల్లిలో ఆల్రెడీ నడుస్తుంది, ఈ రోజు మంత్రి గారు పెనుపల్లి ఓపెన్ చేస్తున్నారు, రేపు మధిరాలో 20 బెడ్స్తో ఓపెన్ చేయబోతున్నాము। గవర్నమెంట్ సైడ్ మనకు ఎలాంటి ప్రాబ్లం, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పేసి డాక్టర్